హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం మిత్రులందరికీ కూడా ముందుగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి ఈ రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటాము ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నందుకు మీకు ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే అయితే ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఈ జనవరి ఇరవై ఆరున అంటే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు జనవరి రెండు వేల ఒక ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున బౌన్స్ బ్యాక్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజుతో సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయిపోయింది నాలుగవ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము ఈ త్రీ ఇయర్స్ జర్నీలో నాకు సహకరించినటువంటి నా వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క సపోర్ట్ భవిష్యత్తులో కూడా నాకు కావాలి నా నుంచి కూడా మీకు ఇంత ముందు కంటే అంటే గతంలో కంటే ఇంకా మంచి కంటెంట్ మంచి గైడెన్స్ మంచి మోటివేషను మంచి సబ్జెక్టు అన్ని రకాల నా అన్ని రకాల నా యొక్క సపోర్ట్ ఉంటుంది అదే విధంగా ఈ ఇయర్ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అతి ముఖ్యమైన సంవత్సరంగా మారబోతుంది గత రెండు మూడు సంవత్సరాలు మనకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటూనే మొత్తం వృధా అయిపోవడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో మాత్రం ఆశాజనకంగా ఉంది ముఖ్యంగా టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం కూడా అయిపోయింది కాబట్టి ఇక నోటిఫికేషన్లు రావడము పరీక్ష తేదీలు పరీక్షలు ఫలితాలు ఈ ప్రాసెస్ జరగబోతుంది కాబట్టి సో మీకు అతి ముఖ్యమైన సంవత్సరము అదేవిధంగా నేను కూడా గతంలో ఇచ్చిన కంటెంట్ కంటే ఇంకా మంచి వ్యాల్యుబుల్ కంటెంట్ని ముఖ్యంగా నెక్స్ట్ త్రీ మంత్స్ అంటే ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలు ఇంకా మంచి కంటెంట్ మీకు దాంతో దాంతోపాటు జనవరి ఒకటిన ప్రారంభించినటువంటి నాతో నడవండి నాలా గెలవండి ప్రోగ్రామ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దాంతో పాటు కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రోగ్రామ్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు సో అవి వాటి డీటెయిల్స్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు దాంతోపాటు ఈ థర్డ్ యానివర్సరీ అని చెప్పేసి అనుకోవచ్చు మన ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇది మూడు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అంటే గణతంత్ర దినోత్సవం ప్లస్ మన ఛానల్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ మన కంటెంట్ పైన అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ఉన్నటువంటి పెయిడ్ కోర్సెస్ పైన నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ని మరొకసారి ఎనేబుల్ చేయడం జరిగింది టూ డేస్ ఉంటుంది అంటే ఈరోజు రేపు ఉంటుంది ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు తక్కువ అమౌంట్లో మీకు మంచి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు మీరు కూపన్ కోడ్ ఉంటుంది కూపన్ కోడ్ యూజ్ చేసుకొని అంటే ఆర్ఏపిబి రిపబ్ ట్వంటీ ఫోర్ అనే పేరుతో ఉన్న కూపన్ కోడ్ని యూజ్ చేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ మీకు వస్తుంది ఓకే సో బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇక ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి అతి ముఖ్యమైన ముఖ్యమైన కారణము కంటెంట్ ఏంటి అంటే మనకు నిన్న ఓకే ఈ టిఎస్పిఎస్సి యొక్క సభ్యులు అదేవిధంగా చైర్మన్ చైర్మన్ డీజీపీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అదేవిధంగా ఐదు మంది సభ్యులను నియామకం చేస్తూ ఉత్తర్వులు వచ్చినాయి దాంతోపాటు ఇప్పటికే ఒక సభ్యురాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మొత్తంగా వన్ ప్లస్ సిక్స్ స్ట్రెంత్ ఉన్నట్లుగా టీఎస్పిఎస్సికి మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి టీఎస్పీఎస్ఈ ఏం చేయబోతుంది మనకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయిన వాటి పరిస్థితి ఏంటి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి అనేక అడ్డంకులు అంటే ఎలక్షన్స్ కావచ్చు ఎస్ఎస్సి అంటే టెన్త్ అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు నిన్ననే విడుదలైనటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి కదా సో ఈ ప్రవేశ పరీక్షల యొక్క పరీక్షలు కావచ్చు ఇవన్నీ మనకు అడ్డంకుగా ఉండబోతున్నాయా ఉంటే మన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి నిజంగా ఈ డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయబోతుందా మరి ఇప్పుడు నియామకమైనటువంటి టీఎస్పి చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారి యొక్క కాలపరిమితి అంటే యాక్చువల్గా సిక్స్ ఇయర్స్ వరకు కొనరాగచ్చు కానీ ఆయన యొక్క గరిష్ట వయో పరిమితి కారణంగా పది నెలలు మాత్రమే పది నెలలపైన ఒక వారం రోజులు మాత్రమే ఈ పదవిలో ఉండబోతున్నారు మరి ఆయన ఈ టెన్ మంత్స్లో న్యాయం చేయబోతారా ఇలా అనేక రకాల క్వశ్చన్స్ అనేక రకాల డౌట్స్ మీకున్నాయి చాలామంది అడుగుతున్నారు వాటికి క్లారిఫికేషన్ కానీ ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకవేళ మీకు వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే కాస్త స్పీడ్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్లో పెట్టుకొని చూడండి కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఫస్ట్గా మనము హ్యాపీ రిపబ్లిక్ డే ఓకే సో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకోసారి తెలుపుతూ టీఎస్పిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ ఓకే అంటే టిఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడు గత వారం పది రోజుల క్రితం కూడా ఒక వీడియో చేసినా అవి ఆ రోజుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజుకున్నటువంటి పరిస్థితులు రేపు మళ్ళీ రెండు రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ పరిస్థితులు మారచ్చు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అంచనా వేసి చెప్పడం మాత్రమే సో ఇందులో ఏది కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు దాదాపుగా ఓకే కొన్ని మాత్రమే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి లైక్ టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం ఇలాంటివి ఓకే ఇక్కడ ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ టీఎస్పీఎస్ఈ న్యూ బోర్డు ఏర్పాటు అయింది ఇది గుడ్ న్యూస్ ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే జనవరి చివరికి అని అనుకున్నాం కదా సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాం జనవరి ట్వంటీ సిక్స్ అంటే ఇంకొక ఐదు రోజుల్లో జనవరి అయిపోతుంది సో గత రెండు నెలల నుంచి కూడా నేను ఇదే చెప్తున్నా సో టీఎస్పీఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు కావడానికి జనవరి చివరిలో కావచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారమే జనవరి చివరికి వచ్చేసినాం ఓకే అయితే ఒక చైర్మన్ చైర్మన్ ఒకరే ఉంటారు ఒక చైర్మన్ ఐదు మంది సభ్యులను నియమిస్తూ మనకు ఉత్తర్వులు అయితే వచ్చినాయి గవర్నర్ ఆమోదం వచ్చింది గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత మనకి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా మనం చూసాం ఆల్రెడీ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జనవరి ఇరవై ఆరు రోజున వీళ్ళు అంటే టీఎస్పీఎస్సి కొత్త చైర్మను సభ్యులు అంటే ఛార్జ్ తీసుకోవడం అంటే అందులో ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడము దాంతోపాటు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడము జెండా ఎగురవేయడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగినాయి ఒక ప్రత్యేక మీటింగ్ కూడా జరిగిండొచ్చు జరిగి ఉంటుంది ఈ పాటికి ఓకే అదేవిధంగా ఇంకొక సభ్యురాలు కూడా ఆల్రెడీ ఉన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా వన్ ప్లస్ సిక్స్ అంటే సెవెన్ మెంబర్స్తో తో కూడినటువంటి బోర్డు ఏర్పాటు గరిష్టంగా పదకొండు మంది ఉండొచ్చు అంటే టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ పది మంది సభ్యులు ఒక చైర్మన్ ఉండొచ్చు అయితే ప్రస్తుతం అయితే ఆరు మంది సభ్యులు ఒక చైర్మన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే సో ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే మనకు కావాల్సిన బోర్డు అయితే ఏర్పాటు ఇక్కడ చైర్మన్గా ఎవరు మాజీ డీజీపీ ఓకే మాజీ డీజీపీ ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు మహేందర్ రెడ్డి గారిని టీఎస్పిసి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినాయి అయితే దీనిపైన అనేక మంది సంతోషంగా ఉన్నారు దానికి సమానంగానే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి అవి మనకి ఇప్పుడు అవసరం లేదు ఆయన గతంలో ఎలా పనిచేశారు ఎవరికి పనిచేశారు ఎవరిని సపోర్ట్ చేశారు ఎవరిని అపోజ్ చేశారు ఇవన్నీ ఈ రాజకీయ అవసర కోణం మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఈ ఈయన ఉండబోతున్నటువంటి పది పదకొండు నెలల కాలాన్ని నిరుద్యోగులకు న్యాయం జరగాల చూస్తే సరిపోతుంది అయితే దీనికి సంబంధించి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది హ్యాపీగా లేరు అనే దానిపైన ఒక పోల్ పెడితే అందులో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ మెంబర్స్ సంతోషంగా ఉన్నట్లు యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ మెంబర్స్ నమ్మకం లేదు అన్నట్లుగా ఓటు వేయడం జరిగింది అయితే ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరం కూడా ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది మనం చేసాం ఇప్పుడు ఇది మన చేతుల్లో లేనటువంటి పని సో మహేందర్ రెడ్డి గారు మనకు న్యాయం చేస్తారు అని కోరుకుందాం చేయాలని చేస్తారని ఆశిద్దాం చేయాలని కోరుకుందాం నేను కూడా ఇప్పుడు టీఎస్పీసీ చైర్మన్ గారికి కూడా నేను అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంలో లక్షల మంది యొక్క ఆశయాలు లక్షల మంది యొక్క ఆశలు లక్షల మంది యొక్క నిరీక్షణను మీరు సక్రమంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది గతంలో తిన్న దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదు ఆ భయంతోనే ఇప్పుడు మీ పైన కూడా కొంత భయం క్రియేట్ చేసుకుని ఉన్నారు సో ఆ దెబ్బలను మాన్ కనిపించి ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకోండి అంతేకాని ఉన్న దెబ్బలను ఇంకా లోపలికి తీసుకెళ్లి మొత్తానికే చంపే ప్రయత్నం చేయొద్దు సో మీ పైన కోటి ఆశలు ఉన్నాయి ఆ కోటి ఆశలకు మీరు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ఓకే సో అదేవిధంగా ఇక్కడ ఇక మిగతా సభ్యులు ఉన్నారు కదా అంటే మిగతా ఐదు మంది సభ్యులు నియామకం అయ్యారు ఒక సభ్యురాలు ఆల్రెడీ ఉంది మొత్తం సిక్స్ మెంబర్స్ ఉంటే ఇంకా ఫోర్ మెంబర్స్ వరకు రిక్రూట్ చేసుకోవచ్చు మరి ఎందుకు ఐదు మందిని తీసుకున్నారు అంటే కారణాలు అయితే మనకు తెలియవు కానీ ఇక్కడ మిగతా నలుగురు సభ్యుల నియామకం ఎప్పుడు అంటే దాదాపుగా ఉండకపోవచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది ఇదే బోర్డు అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా నలుగురిని కూడా నియమిద్దాము అనుకుంటే ఫుల్ బోర్డు మొత్తం బోర్డుని పెట్టాలనుకుంటే ఇంకో నలుగురు ఉంటే బాగుంటుంది ఎంత ఎక్కువ మంది ఉంటే అంటే ఆ లిమిట్లో మ్యాక్సిమం ఎంతమందికి పర్మిషన్ ఉంటే అంతమందిని పెడితేనే రకరకాల పనులు రకరకాల వ్యక్తులు చూసుకోవడానికి ఉంటుంది కొంత స్టాఫ్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటే వాళ్ళ యొక్క సర్వీస్ కూడా ఎక్కువ ఉంటుంది అనేది నా ఉద్దేశం అయితే ఈ నలుగురిని తీసుకుంటే ఈ వారం రోజుల్లోనే ఓకే ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే తీసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఇదే బోర్డుతో కొనసాగించవచ్చు గతంలో కూడా అంటే జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కూడా వన్ ప్లస్ ఫైవ్ అంటే ఒక చైర్మన్ ఐదు మంది సభ్యులతోనే కొనసాగింది ఇది పెద్ద సమస్య ఏం కాదు అన్ని రకాల కార్యక్రమాలకు అంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిజల్ట్స్ అన్ని రకాల డెసిషన్స్ తీసుకోవడానికి ఈ సంఖ్య సరిపోతుంది బట్ ఇట్ ఈస్ బెటర్ టు రిక్యూట్ ఆల్ ద టెన్ మెంబర్స్ ఓకే ఇది కాబట్టి ఇక్కడ ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తే ఇంకో నలుగురు ఎక్స్ట్రా రావచ్చు లేదంటే ఇదే బోర్డు ఉండొచ్చు నెక్స్ట్ టీ ఇందులో చైర్మన్ గారి యొక్క పదవీ కాలం అంటే చైర్మన్ గారు ఆయన వయస్సు రీత్యా డిసెంబర్ మూడు అనుకుంటా డిసెంబర్ రెండు లేదా మూడు తారీఖున రెండు వేల ఇరవై నాలుగు రోజున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఈ పదవి నుంచి దిగిపోతారు మరి ఈ టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఏ ఉంటే మరి ఎలా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు ప్రభుత్వం నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు చేస్తుందా ఆయన ఇప్పుడు ఈ టైంలో ఎన్ని ఎగ్జామ్స్ అన్ని నిర్వహిస్తారు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ తయారు చేపిస్తారు ఎన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు ఎన్ని ఫలితాలు ఇస్తారు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది ఇది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన పదవీ కాలం టెన్ మంత్స్ ముగిసే లోపే ఇంకొక వ్యక్తిని ఇంకొక టీఎస్పీసీ చైర్మన్ కూడా రెడీ చేసే అవకాశం కూడా ఉంది ప్రభుత్వానికి అంటే ఈ పదవీకాలం ముగిసే లోపలే ఇంకొకరిని కూడా నియమించుకొని ఇమీడియట్గా ఆ పొజిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రస్తుతము మనకు టిఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ టెన్ మంత్స్ టైంలో గతంలో జరిగినటువంటి అవకతవకలు జరగకుండా కొత్త నోటిఫికేషన్లు అదేవిధంగా పాత వాటికి రిజల్ట్స్ అదేవిధంగా పకడ్బందీగా ఎగ్జామ్స్ వీటిని నిర్వహిస్తే చాలు ఓకే తర్వాత ప్రాసెస్ అంటే వాటి ఫలిత ఫలితాల విడుదల ఇంకేమైనా ఉన్నా కూడా ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే కొత్త అయినా చేయొచ్చు ఇప్పుడు పట్టాలు తప్పినటువంటి ఈ టిఎస్పిఎస్సి అనే ఒక రైలుని మళ్ళీ గాడిన పెట్టడం మళ్ళీ పట్టాలు ఎక్కించి కొంత వేగంగా ముందుకు తీసుకుపోతే చారు తర్వాత ఎవరైనా దాన్ని వేగంగా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎవరు భయపడద్దు సో ఎవరు కంగారు పడద్దు చైర్మన్ పదవి అనేది పోతే ఒకరు వస్తూనే ఉంటారు ఇది పెద్ద అడ్డంకేం కాదు ఓకే ఇది నెక్స్ట్ ఇప్పుడు టీఎస్పిఎస్సి ఏం చేయబోతుంది టీఎస్పిఎస్సి వెంటనే చేసే పనులు ఏంటంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వంలో అంటే ఒక ఆఫీసర్ మారిన మారినప్పుడు ఒక డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఒక ఆఫీస్లో కానీ ఉన్నత స్థాయి అధికారి మారినప్పుడు జరిగే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని నేను చేస్తున్నటువంటి అంచనా ప్రకారము ఇక్కడ టీఎస్పిఎస్ ఇమీడియట్గా చేసే పనులు ఏంటంటే ఫస్ట్ రెండు నుంచి మూడు మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తుంది ఆల్రెడీ ఈరోజు ఒక మీటింగ్ అయ్యి ఉండొచ్చు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్టుకున్న మీటింగ్లోనే కొన్ని అంశాలు డిస్కస్ చేసి ఉండొచ్చు అదేవిధంగా వితిన్ వన్ వీక్లో వారం పది రోజుల్లో వీళ్ళు రెండు నుంచి మూడు రెండు మూడు ఇంకా అవసరమైతే ఇంకెక్కువ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు మీటింగ్స్ అంటే టిఎస్పిఎస్సి మెంబరు సబ్ టిఎస్పిఎస్సి చైర్మను సభ్యులు అదేవిధంగా అందులో ఉన్నటువంటి స్టాఫ్ అందులో ఉన్నటువంటి సిబ్బంది అంటే సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు ఆఫీస్ కఆర్డినేట్సు టెక్నికల్ టీము లీగల్ టీము ఇలా ఎవరైతే అందులో భాగస్వామ్యమై ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్స్ రకరకాల మీటింగ్స్ అంటే ఒకే మీటింగ్ కానీ లేదంటే సపరేట్ సపరేట్ మీటింగ్ కానీ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు మినిమం టూ త్రీ ఉంటాయి మాక్సిమం ఇంకెన్న మీటింగ్స్ వీళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు ఇది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వీరు డిస్కస్ చేసే అంశాలు ప్రధానంగా ఒకటి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ ఇష్యూ ఖచ్చితంగా ఇది వస్తుంది ఎందుకంటే అసలైన కారణం ఇదే కదా పేపర్ లీకేజ్ ఇష్యూ వల్లనే దీనివల్లనే పరీక్షలు అన్నీ చాలా పరీక్షలు రద్దయినాయి చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి అదేవిధంగా టీఎస్పీఎస్సి బోర్డే మారాల్సిన పరిస్థితి వచ్చింది ఏకంగా ప్రభుత్వమే మారాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క ఇష్యూ వల్ల కాబట్టి ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ పైన కొత్త చైర్మన్ గారు కూడా ఆరాధిస్తారు ఎందుకంటే బయట ఉండి తెలుసుకోవడం వేరు అందులోకి దిగిన తర్వాత ఆ సంస్థలోకి వెళ్ళిన తర్వాత దాని గురించి తెలుసుకోవడం మీరు ఓకే బయట నుంచి డ్రైవింగ్ ఇలా చేయాలి అలా చేయాలి ఇలా వెళ్ళాలి ఇక్కడ బ్రేక్ చేయాలి ఎక్కడ క్లచ్ పట్టుకోవాలి ఇంత స్పీడ్లో వెళ్ళాలి ఇలా మనం మనం చాలా సజెషన్స్ ఇస్తాం కానీ ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేసే వాడికి తెలుస్తుంది కాబట్టి సో ఈ పొజిషన్లోకి వచ్చినటువంటి టీఎస్పిఎస్సి చైర్మన్ గారు ఇంకొకసారి ఇంటర్నల్గా అంటే ఇప్పుడు టీఎస్పిఎస్సిలో భాగంగా ఇప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు చేయాలి కూడా ఓకే ఇది అదేవిధంగా నోటిఫికేషన్ స్టేటస్ స్టేటస్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే గత రెండు సంవత్సరాలుగా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి ఏ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ వచ్చినాయి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చి అంటే ఇండెన్స్ వచ్చి టీఎస్పిఎస్సీ ఎస్సీ చేతిలో ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ వాటి స్టేటస్ ఏంటి ఏవి ఎగ్జామ్ కంప్లీట్ అయినాయి ఏవి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది ఏది డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది ఏది ఫైనల్ స్టేజ్లో ఆగింది ఏది ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఏది పేపర్ లీక్ అయింది ఏది కోర్టు కేసులు ఉన్నాయి ఇలా అనేక రకాల అంశాలపైన ఆరా తీస్తారు ఖచ్చితంగా తెలుసుకుంటారు స్టేటస్ నోటిఫికేషన్ స్టేటస్ పైన మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ ఇందులో కొన్ని ఎగ్జామ్స్కి కొన్ని ఎగ్జామ్స్కి అంతిమ ఫలితాలు తుది ఫలితాలు అని చెప్పేసి అంటాం అంటే జస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది ఏ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్టిక్కి ఏ పంపించేస్తే సరిపోతుంది ఇక వాళ్ళు చూసుకుంటారు రిక్రూట్మెంట్ అనేది అయిపోతుంది అయితే దీనిపైన కూడా అలాంటివి ఏమున్నాయి అలాంటివి ఏమేమి ఉన్నాయి నోటిఫికేషన్స్ ఎందుకంటే ఇమీడియట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళని సెటిల్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కొంత రిలీఫ్ వచ్చేస్తుంది నెక్స్ట్ అందులో కొన్ని ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నత స్థాయి అంటే చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకుంటే రాయకుండా డ్రాప్ కూడా అవుతారు ఒకవేళ ఇంకో ఉద్యోగం వచ్చినా వదిలేసుకుంటారు ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా డిసిజన్ తీసుకుంటారు రిజల్ట్స్ పైన డిసిజన్ వస్తుంది అయితే దీనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటారు నెక్స్ట్ లీగల్ ఇష్యూస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఓకే సో టెక్నికల్గా ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ తయారీ అవి ఎలా భద్రపరుస్తున్నారు అవి ఎలా ప్రింటింగ్ అవుతున్నాయి అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అవి ఎందుకు లీక్ అవుతున్నాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి అనేక రకాల టెక్నికల్ అంశాలపైన వీళ్ళు మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా పెట్టుకుంటారు కూడా టెక్నికల్ టీమ్ ఎలా ఉంది టెక్నికల్ టెక్నాలజీలో వీళ్ళు చేయాల్సిన ఇంకా ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా ఈ సెక్యూరిటీని ఇంకా ఎలా పెంచుకోవాలన్న దానిపైన మీటింగ్స్ జరుగుతాయి అదేవిధంగా లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ వీళ్ళు చేసే ప్రతిదానికి కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి ఎలాంటి లీగల్ ఇష్యూస్ని ఉంది వాటిపైన డిస్కషన్ కూడా జరుగుతుంది లీగల్ టీమ్తో కూడా వీళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు అదేవిధంగా కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ అండ్ స్టేటస్ ఇప్పటికే అనేక రకాల రిక్రూట్మెంట్స్ పైన కోర్టు కేసెస్ ఉన్నాయి సో ఆ కోర్టు కేసులు ఏంటి ముఖ్యంగా అందులో హారిజంటల్ రిజర్వేషన్ పైన కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతర అనేక రకాల అంశాలపైన కేసులు ఉన్నాయి ఏ ఏ నోటిఫికేషన్ పైన కేసు ఉంది ఆ కేసు యొక్క స్టేటస్ ఏంటి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి మూడు నాలుగు రకాల అంశాల మీద రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది సో కోర్టు కేసెస్ అండ్ స్టేటస్ వాటిపైన కూడా నెక్స్ట్ న్యూ ఎగ్జామ్ డేట్స్ ఇప్పటికే వాయిదా పడినటువంటి అనేక ఎగ్జామ్స్కి సంబంధించి న్యూ ఎగ్జామ్ డేట్స్ వేటికి ఇవ్వాలి అంటే ఎగ్జామ్స్కి డేట్స్ ఇస్తే సరిపోతుందా లేదంటే ప్రభుత్వం వాటిని క్యాన్సల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టమంటదా లేదనంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా సో ఏ ఎగ్జామ్స్ని ఎప్పుడు నిర్వహించవచ్చు సో ముఖ్యంగా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో ఎగ్జామ్ డేట్స్ దొరుకుతాయా దొరకవా మార్చ్ ఎలా ఉంది ఏప్రిల్ ఎలా ఉంది మే ఎలా ఉంది ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ అడ్డంకులు ఉన్నాయి సో అభ్యర్థులు ఎంత సమయం కోరుతారు మనకెప్పుడు టైం దొరుకుతుంది ఇలాంటి అనేక అంశాలపైన ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా వీళ్ళు రివ్యూ చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది చేస్తేనే మంచిది ఇంకా చేయాలి కూడా అదేవిధంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకంటే టీఎస్పీఎస్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్వయం ప్రతిపత్తి స్వతంత్ర హోదా కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ ప్రభుత్వం యొక్క సపోర్టు ప్రభుత్వంతో కోఆర్డినేషన్ లేకుండా పనిచేయడం కష్టం కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఐదు వందల మూడు ఉద్యోగాలతో వచ్చింది ఐదు వందల మూడు ఉద్యోగాలతో అయితే ఇది పేపర్ ఒకసారి లీక్ అవడం వల్ల రద్దయింది రెండోసారి ఎగ్జామ్ నిర్వహణ లోపాల వల్ల రద్దయింది ఇప్పుడు దీన్ని అంటే ఇది కోర్ట్ దీని కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సి గత సుప్రీం కోర్టుకి వెళ్ళింది మరి ఈ టీఎస్పీఎస్ ఏం డిసిజన్ తీసుకోవాలి ఇందులో ప్రభుత్వం ముఖ్యంగా ఏం భావిస్తుంది ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళమంటదా కంటిన్యూ చేయమంటదా లేదంటే కేసు విత్డ్రా చేసుకుంటే డైరెక్ట్గా కొత్త నోటిఫికేషన్ ఇద్దమంటదా లేదంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ కొత్త ఇవ్వకుండా ఇదే పోస్టులతో న్యూ డేట్స్ ఇస్తుందా కొత్తగా ఎగ్జామ్ పెడుతుందా లేదంటే ఒక నూ వంద నూట యాభై రెండు వందలు ఎన్ని వీలైతే అన్ని వేకెన్సీస్ యాడ్ చేసి సప్లిమెంటర్ నోటిఫికేషన్ ఇస్తుందా ఇలా ప్రభుత్వం దేనివైపు మొగ్గు చూపుతుందో అంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వదు డైరెక్ట్గా ఆఫీషియల్గా ఏమి ఇవ్వదు కానీ సూచిస్తుంది సూచించినప్పుడు వీళ్ళకు అనధికారికంగా ఇచ్చే సలహాల మేరకు వీళ్ళు ఆ డెసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంది అదేవిధంగా ఫేజ్ వన్ నోటిఫికేషన్స్ ఫేజ్ టూ నోటిఫికేషన్స్ ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వేగంగా చేయాలనుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం కోరుతుంది ఏం ఆశిస్తుంది అని దానికి అనుగుణంగా వీళ్ళు పనిచేయాలని చూస్తారు కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీస్ పైన కూడా వీళ్ళు డిస్కస్ చేస్తారు అదేవిధంగా ఇవన్నీ డిస్కషన్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ని మళ్ళీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వంతో కొంత అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి కావాల్సిన డేటా అనేది ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి కావాల్సిన డేటా వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వానికి ఇచ్చే సమాచారం వీలుస్తారు ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఇక లాస్ట్ వన్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఇంకా ఏవైనా అంశాలు ఉంటే ఇంటర్నల్గా కావచ్చు లేదంటే అందులో ఉన్న సిబ్బంది కావచ్చు ఏ విషయమైన ఇతర ఏ ఉన్నా కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ చేస్తుంది టీఎస్పిఎస్సి చేయాలి కూడా కాబట్టి ఇవన్నీ చేస్తుంది కాబట్టి టీఎస్పిఎస్సి చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి సారీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీ నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఈరోజు అంటే జనవరి ఇరవై ఆరు రోజున ఛార్జ్ తీసుకున్న వెంటనే రేపే కొత్త నోటిఫికేషన్ కానీ రేపే ఎగ్జామ్ డేట్స్ కానీ రేపే ఫలితాలు కానీ ఇచ్చే అవకాశం ఉండదు కొంత టైం పడుతుంది ప్రతి ప్రాసెస్కి కొంత మినిమం టైం ఉంటుంది ఆ మినిమం టైంని కనీసం కనీసం టైం స్పెండ్ చేయకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు ఇంకా మినిమం టైంలోనే కంప్లీట్ అయితే మనం కూడా వెరీ వెరీ హ్యాపీ ఓకే ఇది ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మనకు కావాల్సినవి ఏంటి మనకు కావాల్సినవి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది మనకు ఉన్నటువంటి డౌట్స్ ఇప్పుడు క్లారిఫికేషన్ చేద్దాము ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ పరీక్ష ఫలితాలు పరీక్ష ఫలితాలు అంతిమ ఫలితాలు ఓకే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అంటాం ఓకే అయితే ఇది రావడానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకి ఏంటంటే మహిళలకు ఉన్నటువంటి సమాంతర రిజర్వేషన్లు ఓకే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా తెలంగాణ దాదాపుగా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కూడా ఉమెన్ హారిజనల్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నాయి సో గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో భాగంగా వచ్చినటువంటి కొన్ని నియమాల ప్రకారము అప్పుడు వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి చేశారు తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఇటీవలనే రెండు వేల ఇరవై మూడులోనే ఆంధ్రప్రదేశ్లో ఒక జివో జివో నెంబర్ సెవెంటీ సెవెన్ జివో డెబ్బై ఏడు అనే ఒక ప్రత్యేకమైనటువంటి జివో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ సమాంతర వర్టికల్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ క్యాన్సిల్ చేసేసి సమాంతర రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా వాళ్ళు ఒక జివో తీసుకొచ్చారు లేటెస్ట్గా ఏపీలో రిలీజ్ రిలీజ్ అయినటువంటి అనేక నోటిఫికేషన్లు కూడా సమాంతర రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లుగా ఇచ్చారు ప్రత్యేకమైనటువంటి పాయింట్ కూడా అందులో ఒక రూపంలో మెన్షన్ చేశారు ఇక్కడ వరకు ఏపీలో క్లియర్ ఉంది నో ఇష్యూస్ ఓకే మరి తెలంగాణ విషయంలో మాత్రం ఇది ఇంకా పెండింగ్లోనే ఉండడం వల్ల ప్రతి ఎగ్జామ్ కూడా ఫైనల్ కోర్టుకు కోర్టుకు వెళ్తుంది సో ఇక్కడ ఆగిపోయేది ఏంటంటే ఫైనల్ రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ దేనికి సంబంధించిన వస్తుంది ఎందుకంటే ఆ ర్యాంకింగ్ లిస్ట్లో మన పేరు మన యొక్క జెండర్ మన యొక్క డిస్టిక్ లేదా జోను మన యొక్క మార్కులు ఇవి వస్తాయి అంతే అంతేగాని మనకు ఉద్యోగం వచ్చిందా లేదా అనేది ఉండదు కాబట్టి బ్రేకప్ వేకె బ్రేకప్ వేకెన్సీస్తో సంబంధం ఉండదు కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి అడ్డంకి లేదు ఏ దానికైనా అంటే గ్రూప్ ఫోర్ రాబోయే గ్రూప్ ఫోర్ కూడా జిఆర్ఎల్కి అడ్డంకి లేదు కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఆ ఉద్యోగాల సంఖ్య తేలితే అంటే టోటల్ జాబ్స్ కాదు ఎన్ని ఉమెన్కి వెళ్తున్నాయి ఏ ఏ ఉద్యోగం ఉమెన్కి వెళ్తుంది ఏది వెళ్ళదు అనేది ఈ వర్టికల్ అండ్ హారిజెంటల్ రిజర్వేషన్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఆ ప్రాసెస్ ఆగిపోతుంది ఇప్పటికి ఆగిపోయింది కూడా అదే దీనిపైన ఈ మధ్య పేపర్లలో అదేవిధంగా సోషల్ మీడియాలో మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో అన్ని రకాలుగా కూడా మాట్లాడడం జరుగు జరుగుతుంది సో నేను ఇప్పటికీ చెప్తున్నా అభ్యర్థులు ఇంకా ఫైట్ చేయాల్సిన అంశం ఏదైనా ఉందా అంటే నేను ఇచ్చే ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఇంకా మీరు ప్రభుత్వాన్ని ఏదైనా కోరినా ప్రభుత్వాన్ని దృష్టికి ఏదైనా తీసుకుపోయినా డైరెక్ట్గా కానీ లేదంటే ప్రజాప్రతినిధుల ద్వారా కానీ తీసుకెళ్ళినా కూడా ఇక్కడ అంశం ప్రధాన అంశము ఈ జీవో ఫర్ హార్జెంటల్ రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఓకే ఇది ఇది క్లియర్ అయితే అన్నిటికీ ఇంకా కేసులు దీనిపైన కేసులు ఉండవు లేదంటే వంద నోటిఫికేషన్లు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి నోటిఫికేషను అంతిమంగా మళ్ళీ కోర్టుల మెట్లు కాల్సింది కాబట్టి వస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది నేను ఇది చెప్తున్నా అని చెప్పేసి మీరు భయపడద్దు ప్రతిదానికి ప్యానిక్ అవ్వద్దు అంత వీక్ మైండ్తో ఉండొద్దు సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇది జరుగుతుంది ఇంకా కొంత వేగంగా జరగాలంటే మీరు కొంత ప్రయత్నం అవకాశం ఉంటే చేయండి ఇది ఒక్కటి పెండింగ్లో ఉంది నెక్స్ట్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఓకే గ్రూప్ ఫోర్ అనగానే కొందరు గుండె దాడబడుతుంది ఎందుకంటే ఇంకా ఎదురు చూస్తున్నారు కళ్ళతో కాదు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం ఇది వస్తే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి అయితే దీనిపైన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక కే కోర్టు కేసు కూడా ఉంది ప్రజెంట్గా ఇది ఈ మధ్యలో నాకు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిన నేను కూడా దాని గురించి డీటెయిల్గా సర్చ్ చేసిన అయితే ఈ కేసు వచ్చేసి డిసెంబర్ చివరిలో డిసెంబర్ ముప్పైనా ఫైల్ అయినట్లుగా ఉంది సో ప్రస్తుతం ఇది వచ్చేసి పెండింగ్లో ఉంది స్టేటస్ ఈ కోర్టు వచ్చేసి హైకోర్టులో వచ్చిన వేసినటువంటి ఒక రిట్ పిటిషన్ ఓకే ఒక రిట్ పిటిషన్ అన్నట్లు సో ఇది దేనికోసం అని అంటే ఇది ముఖ్యంగా ఇది ఈ కోర్టు ఈ కేసు ఫైల్ చేసినటువంటి అభ్యర్థి ఏం కోరుతున్నాడు అంటే ఎగ్జామ్లో పేపర్ వన్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నది కదా గ్రూప్ ఫోర్లో అందులో చాలా క్వశ్చన్స్ డిలీట్ అయినాయి అయితే ఆ క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల నేను నష్టపోయినా సో నాకు ఆ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేయొద్దు సో ఆ క్వశ్చన్స్ అనేవి నా ఓఎంఆర్ సీట్ని ఇంకోసారి రీవాల్యుయేషన్ చేసి ఆ క్వశ్చన్స్కి మార్కులు కలపండి అని చెప్పేసి అడుగుతున్నాడు అదేవిధంగా అది చేసేవంత వరకు ఆ ప్రాసెస్ చేసేంత వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ని విడుదల చేయొద్దు అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ రెండు అంశాలు చూడండి ఇలా ఉన్నాయి ఒకటి అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని లేదు అందులో తన ఓఎంఆర్ షీట్ ని చేసి అంటే ఏమంటారు రీవాల్యుయేషన్ చేసి తనకు ఆ క్వశ్చన్స్ మార్కులు కలపండి అని చెప్పేసి అడుగుతున్నాడు అప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని నిలిపివేయమని అడుగుతున్నాడు అంటే ఇది నాకు తెలిసి జనరల్ ర్యాంకింగ్ లిస్టుని డీలే చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా లేదంటే నిజంగా అభ్యర్థులు నష్టపోయిందా ఒకవేళ నష్టపోతే అది అందరికి నష్టమే కదా మార్క్ మార్కులు కలిపితే అందరు కలపాలి కదా మరి తనొక్కడిదే రీవాల్యువేషన్ చేయమని ఎందుకు కోరిండు ఇలా అనేక రకం ఉన్నాయి సో తన కో తన పర్పస్ ఏందో మనకైతే తెలియదు కానీ ఇది వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది తారీఖున హియరింగ్ అనేది ఉంది నైన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ను దీని హియరింగ్ ఉంది ఆ రోజు హియరింగ్ అయిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ రావచ్చు కేసు కొట్టేయచ్చు లేదంటే మళ్ళీ విచారణకు అంటే మళ్ళీ హియరింగ్ వాయిదా వేయొచ్చు లేదంటే జడ్జిమెంట్ అప్పుడేయచ్చు ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఇది నైన్త్ ఫిబ్రవరి రోజున జరిగేది అయితే ఇది ఇలా ఉన్నంత మాత్రాన ఇలా ఉన్నంత మాత్రాన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు జిఆర్ఎల్ ఇవ్వచ్చు ఎప్పటివరకు కోర్టు స్టే ఇచ్చే వరకు ఒకవేళ కోర్టు కనుక ఈ కేసు హియరింగ్ చేసి మేము మళ్ళీ అంటే దీనికి దీన్ని మళ్ళీ ఈ కేసును వాయిదా వేస్తూ దీనికి సంబంధించి అంటే కోర్టు జడ్జిమెంట్ వరకు ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవి విడుదల చేయొద్దు అని చెప్పేసి కనుక ఒకవేళ కోర్టు స్టే ఇస్తే స్టే ఇస్తే మళ్ళీ మళ్ళీ వినండి స్టే ఇస్తే అప్పుడు ఆగిపోతుంది స్టే ఇవ్వకుండా వాయిదా వేస్తే ఇది ప్రాసెస్ చేసుకోవచ్చు లేదంటే కోర్టు కేసు కేసు కొట్టేసినా కూడా ఇది కంటిన్యూ చేసుకోవచ్చు కాబట్టి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇది అడ్డంకిగా మారదు అడ్డంకి కాదు అని చెప్పేసి నా ఉద్దేశం నా ఒపీనియన్ నా అనుభవంతో చెప్తున్నది అదేవిధంగా ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఫిబ్రవరి మిడిల్లో కానీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎంత తొందర వస్తే అంత మంచిది బట్ ఫిబ్రవరి ఎండ్ లోపు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రూప్ ఫోర్కి సంబంధించి ఓకే ఇది ఇక నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ పరీక్ష తేదీలు ఈ పరీక్ష తేదీలు కూడా ఫిబ్రవరి చివరికల్లా ఫిబ్రవరి చివరికల్లా అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వారం పది రోజులు ఇవన్నిటిపైన వీళ్ళు డిసిజన్ తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడుకోవాలి వచ్చిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఉండదు ఎందుకంటే సో గతంలో వివాదాస్పదం అనేక అనేక పరిణామాలు అనేక కాంట్రవర్సీస్ అయినాయి కాబట్టి అసలు వ్యవస్థ ఎట్లా ఉంది అసలు టీఎస్పిసి లోపల నుంచి చూస్తే లోపల ఎట్లా ఉంది అన్నీ ఎక్కడెక్కడ పనులు ఏ ఏదాని స్టేటస్ ఏంటి అవన్నీ కొత్త చైర్మన్ గారు సభ్యులు కొంత వాటిపైన స్టడీ చేయాలి సో ఎంత ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నా ఎంత అభ్యర్థుల నుంచి ఒత్తిడి ఉన్నా మన యొక్క నష్టాలు మన యొక్క కష్టాలు మన యొక్క డిమాండ్స్ ఎన్ని ఉన్నా సో వీళ్ళు తీసుకోవాల్సిన మినిమం టైం తీసుకోవాల్సిందే అప్పుడే చేసే ప్రాసెస్ అయినా మంచిగా జరుగుతుంది అంతేకాని మరీ ఒత్తిడి ఎక్కువైపోతే సో ఇంకా అంటే ఆ వేగంలో ఇంకా పొరపాట్లు ఎక్కువ జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యూ ఎగ్జామ్ డేట్స్ కూడా ఫిబ్రవరి ఎండ్ లోపల రావచ్చు ఒకవేళ ఇంకా తొందరగా వస్తే ఇంకా మంచిదే అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇప్పటికే వాయిదా పడిన ఎగ్జామ్స్ అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించని అంటే గ్రూప్ త్రీ కానీ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ఇలాంటి వాటివి కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసి కంటిన్యూ చేస్తారా లేదంటే ఆ నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇస్తారా లేదంటే ఆ నోటిఫికేషన్స్ కొనసాగిస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కంటిన్యూ చేస్తారా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుపోతున్నారనేది టీఎస్పిఎస్సి మరి ప్రభుత్వం చేతిలో ఉంది దానికి అనుగుణంగా ఈ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి కొంత వెయిట్ చేస్తే మనకి వీటికి సమాధానం దొరుకుతుంది సో ఇది అయితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్ పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయి అనే దానికి ఇంకొంత వెయిట్ చేస్తే నేను సమాధానం చెప్తాను కొంచెం వీడియో చూడండి పూర్తిగా అదేవిధంగా న్యూ నోటిఫికేషన్స్ కొత్త నోటిఫికేషన్స్ అంటే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెప్తుంది అలా చేయాలంటే ఇప్పటివరకే ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఫినిష్ చేస్తే సరిపోదు ఇప్పటివరకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ప్రకారం నలభై నుంచి యాభై వేలు నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి రెండు లక్షలు భర్తీ చేయాలంటే దీనికి ఇంకా మూడు రెట్లు ఓకే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఇంకా మూడు రెట్లు ఉద్యోగాలు భర్తీ చేయాలి మరి అలా చేయాలంటే ఖచ్చితంగా న్యూ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే కదా అవి పాత నోటిఫికేషన్స్కి వేకెన్సీస్ పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ కొన్ని ఇవ్వచ్చు ఇంకొన్ని పూర్తిగా కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవి వచ్చేసి మనకి మార్చి నుంచి ప్రారంభంగా అవచ్చు మార్చి ఏప్రిల్ ఇంకా మార్చిలో కూడా కొన్ని అంటే ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఉంటే ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే మార్చ్ ఏప్రిల్లో కూడా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు వస్తే రావచ్చు ఏదైనా జరగవచ్చు బట్ నోటిఫికేషన్స్కి అయితే ఫిబ్రవరిలో ఛాన్సెస్ లేవు మార్చ్ నుంచి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అది కూడా డిపెండ్స్ ఆన్ ఎలక్షన్ కోడ్ అండ్ అదర్ సిచ్యువేషన్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించి కానీ ఒకవేళ ఈ రెండు మూడు నెలలు రాకపోయినా ఖచ్చితంగా ఈ ఇయర్లో మాత్రము రెండు లక్షల ఉద్యోగాలకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంటిన్యూ ఇయర్ ప్రిపరేషన్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ చేయలేదో ఇప్పుడు ఆలోచిస్తున్నారో మీరు కూడా ఇప్పటి నుంచి చదివితే సఫిషియంట్ టైం ఇంకా చేతుల్లోనే ఉంది సక్సెస్ అవ్వచ్చు ఇక లాస్ట్ వన్ అడ్డంకులు ఏంటి ప్రధాన అడ్డంకులు ఏంటి ఇవి వేటి వేటికి అడ్డంకులుగా మారబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్ దీనికి సంబంధించి జివో ఇస్తే సరిపోతుంది జివో జీవో ఇస్తే సరిపోతుంది జీవో ఇవ్వనంత వరకు మాత్రము ఇది ఒక పెద్ద సమస్యనే ఓకే ఒక గోడ ఒక అడ్డు గోడ దీన్ని దాటాలంటే ఖచ్చితంగా జీవో ఇవ్వాల్సిందే ఇది ఒకటి ఇది ప్రధాన అడ్డంకి బట్ ఇది తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇమీడియట్గా తొలగిపోయే ఛాన్స్ కూడా ఉంది విత్ ఇన్ టెన్ డేస్లో కూడా కావచ్చు ఇన్ ట్వంటీ డేస్లో కూడా కావచ్చు ఈ వీడియో మీరు చూసిన టైంలో కూడా అయిపోవచ్చు ప్రభుత్వం ఫాస్ట్గా చేస్తే ప్రభుత్వం అనుకుంటే కాబట్టి ఇది ఒక అడ్డంకి అయినప్పటికీ సాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ లోపు లోక్సభలకు అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ లోపు లేదంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్ కాస్త ఇటుగా లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరిలో రెండో వారం మూడో వారంలో లేదంటే ఇంకా డీలే అయినా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మిడి మిడిల్లోనే లోక్సభ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అనేది ఎలక్షన్స్కి వచ్చింది అని అంటే కోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది అది అమల్లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వద్దా అంటే ఇవ్వచ్చు కానీ కొన్ని రకాల కారణాలు ఉంటాయి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇవ్వరు కూడా సో ఇవన్నీ అడ్డంకులుగా మారుతాయి నోటిఫికేషన్స్కి అడ్డంకులుగా మారచ్చు ఒకవేళ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు పర్మిషన్ తెచ్చుకొని పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ పరీక్షల నిర్వహణకు అదే అడ్డంకులు అవుతాయి ఎందుకు అనంటే ఈ సందర్భంలో ఎన్నికల సందర్భంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా టీచర్లు ఇతర అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పంచాయతీరాజ్ వాళ్ళు అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఎన్నికల కమిషన్ ఆదా ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారము వాళ్ళ కనుసన్నలలో వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన పని అంటే విధి నిర్వహణలో డ్యూటీలో ఉండాల్సి వస్తుంది ఆ సమయంలో లక్షల మంది కోసం నిర్వహించే ఎగ్జామ్స్ అనేటివి అంటే గ్రూప్స్ కావచ్చు గ్రూప్ టూ అయితే ఐదు పాయింట్ ఐదు లక్షలు గ్రూప్ త్రీ అయితే ఐదు లక్షలు అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఇలా ఉంటారు కాబట్టి వాటన్నిటికి ఎగ్జామ్ నిర్వహించాలంటే అక్కడ కూడా సిబ్బంది కావాలి ఇది ప్రాబ్లం అవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి పరీక్షలు నిర్వహించడానికి టెక్నికల్గా టెక్నికల్గా ఎలాంటి అడ్డంకు లేకపోయినా అంటే టెక్నికల్గా పెట్టుకోవచ్చు కానీ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల పెట్టడానికి అవకాశం ఉండదు ఇదొకటి ఎలక్షన్స్ అనేది ఒక అడ్డంకిగా మారుతాయి ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ నో ప్రాబ్లం ఇదొకటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇదెందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ చదివే లక్షల మంది పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళు కూడా అంటే దాదాపు అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని సెంటర్స్ అనేటివి ఈ ఎగ్జామ్స్ కోసం ఫిక్స్ అయిపోతాయి బుక్ అయిపోతాయి సో వాటి మధ్యలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి కష్టమవుతుంది ఇక్కడ కూడా సిబ్బంది కొరత వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ నిర్వహణలో ఉంటారు కాబట్టి ఇది ఒకటి సో అందుకే అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు ఎగ్జామ్స్ జరగవు ఎప్పుడు చూసినా సరే అక్కడ అకాడమిక్ ఎగ్జామ్స్ టైంలో జరగవు ఒకవేళ జరిగిన ఒకటో రెండో మధ్యలో పెడితే పెట్టొచ్చు బట్ ఇంత ఇమీడియట్గా అంటే ఫిబ్రవరిలోనే బోర్డు అనేది ఫంక్షనింగ్ స్టార్ట్ అయితే మార్చ్లోనే ఫిబ్రవరి ఎండింగ్లో మార్చ్లోనే ఎగ్జామ్ పెట్టడానికి అంత సాహసం చేయదు చేసినా కూడా అభ్యర్థులు ఊరుకోరు ఇది ప్రధాన అంశం నెక్స్ట్ ఇక ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవి వచ్చేసి మార్చ్ పద్దెనిమిది నుంచి ఉన్నాయి మార్చ్ పద్దెనిమిది నుంచి అంటే ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే ఇమీడియట్గా ఏప్రిల్ రెండు వరకు అంటే పూర్తిగా మార్చ్ మొత్తం బుక్ అయిపోయింది ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ రెండు వరకు కూడా ఇది ఉంది కాబట్టి మార్చ్లో ఎగ్జామ్స్ జరగడానికి అవకాశాలు లేవు దాదాపుగా లేవు ఇప్పటికే ఏపీఎస్సి షెడ్యూల్ చేసినటువంటి గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా జరుగుతుందా లేదా అనే అనుమానం ఒకటి ఉంది బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి మాత్రం ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం ఇలాంటి వాయిదా ఉండదు అని చెప్పేసి చెప్తుంది బట్ ఆ టైం వరకు ఏదైనా జరవచ్చు కాబట్టి ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా అయితే ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ ఆ టైంలో పెట్టే అవకాశాలు లేవు ఒకవేళ పెట్టినా కూడా వన్ మంత్ టైంలో మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు తయారు చేస్తారు ఎందుకంటే ఇప్పటికే తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ ఇక పనికిరావు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడో తయారు చేసినవి స్టార్టింగ్లో అంటే ఓల్డ్ డేటాతో ఉన్నాయి అదేవిధంగా ఎన్ని పేపర్లు లీక్ అనేది తెలియదు ఏం జరిగిందో తెలియదు కాబట్టి కొత్తగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలి కాబట్టి దానికైనా మినిమం టైం తీసుకోవాల్సి ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే అది ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఏప్రిల్ సిక్స్టీన్ అని ఒక రిఫరెన్స్ డేట్ అని సో అది జస్ట్ రిఫరెన్స్ డేట్ మాత్రమే అని సో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఎన్నో పుకార్లు షికారులు కొడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్ మేలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏప్రిల్ మే ఏప్రిల్ మ్యాక్సిమం ఎలక్షన్స్తోనే గడిచిపోతుంది అంటే అనేక దశలుగా జరగబోతుంది అందులో తెలంగాణకు ఏ ఫేజ్లో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ డేట్స్ అన్నీ కూడా మనకు ఎలక్షన్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఏప్రిల్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇది కూడా నో ఛాన్స్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఎంట్రన్స్ పరీక్షలు నిన్ననే వచ్చింది వీటి షెడ్యూల్ ఇది వచ్చేసి మే ఆరు నుంచి జూన్ పదమూడు వరకు అంటే రకరకాల ఎంట్రెన్స్ పరీక్షలు ఈ సెట్ అని లా సెట్ అని పీ సెట్ అని పీజీ సెట్ అని ఎంసెట్ అని రకరకాల సెట్లు ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కొన్ని ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్లో ఉండబోతున్నాయి కాబట్టి ఇవి కూడా మార్చ్ మే ఆరు నుంచి జూన్ వరకు ఉన్నాయి వీటి మధ్యలో కూడా షెడ్యూల్ చేయడం కొంత ఇబ్బంది ఎందుకంటే వీటికి కూడా ఎగ్జామ్ సెంటర్స్ కావాలి అదేవిధంగా అభ్యర్థుల్లో కొంతమంది ఈ ఎగ్జామ్స్ కూడా రాసే అవకాశం ఉంటుంది పీజీ సెట్లు లాంటివి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి వాటికి సంబంధించి కాబట్టి ఈ సె ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎగ్జామ్స్కి కొంత ఇబ్బంది పెట్టాలి ఖచ్చితంగా అనుకుంటే ఏదైనా దొరికించుకొని పెట్టొచ్చు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచించే అవకాశం ఉంది అదేవిధంగా మేలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ వన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అది కొత్త దగ్గర ఉండొద్దు అనే ఒక ఆలోచన కూడా చేయొచ్చు అనేక ఇష్యూస్ ఉన్నాయి ఓకే అనేక ఇష్యూస్ అనే అనేక కన్సిడరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక సమస్యగా మారచ్చు అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వీటికి సంబంధించి కూడా యాక్చువల్గా ఫిబ్రవరిలోనే అంటే జనవరి ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి ఉండాలి బట్ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని కొంత వాయిదా వేసుకునే అవకాశం వచ్చింది సో వాటిని ఇప్పుడు ప్రజెంట్గా అయితే వాయిదా వేసినట్లు ఉంది సో లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత వాటిని పెట్టే అవకాశం ఉంది అందులో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి అదేవిధంగా ఎంపీటీసీ జెడ్బీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి ఇవన్నీ ఉంటాయి సో ఇవి ఒకవేళ పెడితే సాధారణంగా ప్రభుత్వము ఇమీడియట్గా పెట్టాలి ఇవి అయిపోయిన వెంటనే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెట్టాలనుకుంటే జూన్ జూలైలో షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది ఓకే జూన్ జూలై ఒకవేళ పెడితే ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు ఇక్కడ ఏప్రిల్ మేలో లోక్సభ ఎలక్షన్స్ అన్నట్టు నైంటీ నైన్ పర్సెంటేజ్ క్లారిటీ బట్ ఇక్కడ మాత్రం అంత క్లారిటీ లేదు బట్ పెడితే కనుక జూన్ జూలైలో ఈ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఓకే సో ఇవి మళ్ళీ కొంత అడ్డంకగా మారచ్చు కాబట్టి ఇవన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ఎంత వేగంగా చేయాలనుకున్నా మనం ఎంత వేగంగా జరగాలనుకున్నా టీఎస్పిఎస్సి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల రీత్యా పరిస్థితుల ప్రభావం వల్ల కొంత అంటే ఈ ప్రాసెస్లో కొన్ని నిర్ణయాలు వెంటనే జరగ జరగవచ్చు కొన్ని నిర్ణయాలు వాయిదా పడవచ్చు అంటే ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా పరీక్షల నిర్వహణ ఇవన్నీ వీటిపైన డిపెండ్ అయి డిపెండ్ అయినాయి కాబట్టి కొంత అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాతనే పెట్టే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ జూలై ఆగస్టులో సెప్టెంబర్లో అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా మే జూన్లో మేలో అదేవిధంగా మెయిన్స్ అక్టోబర్ నవంబర్లో ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది కొన్ని ఎగ్జామ్స్ డిసెంబర్ వరకు అయిపోవచ్చు కొన్ని ఎగ్జామ్స్ ఇంకా ప్రోలాంగ్ కూడా కావచ్చు ఇది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసే పని కాదు ప్రభుత్వం కానీ టీఎస్పిఎస్సి కానీ లేదంటే ఇంకెవరు కూడా దీన్ని కావాలని చేస్తుంది కాదు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అందరం అడ్జస్ట్ కావాల్సిందే చదవాల్సిందే అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఫలితాలు ఉంటాయి కదా ఫలితాలు అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాసెస్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఇలాంటి వాటికి ఈ సిబ్బందితో అవసరం లేదు టీఎస్పిఎస్సి పరిధిలోనే జరుగుతాయి కాబట్టి ఏవైనా ఫలితాలు ఉన్నా ఈ జీవో వచ్చేసింది అనుకోండి ఉమెన్ జనరల్ రిజర్వేషన్కి పెండింగ్లో ఉన్న ఫలితాలను వచ్చేస్తాయి అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో వచ్చేస్తాయి ఇలాంటివన్నీ కొనసాగుతాయి ఓకే సో ఎగ్జామ్స్ మాత్రము కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది బట్ లేట్ అని కాదు ఇప్పటికే మనం అనేక టెన్షన్స్ వల్ల పేపర్ లీకేజ్లు అనేక ఇష్యూస్ వల్ల మొత్తం మర్చిపోయి ఉన్నాం మొత్తం బ్రెయిన్ ఖరాబ్ అయింది రీఫ్రెష్ చేసుకొని చదువుకోండి ఎగ్జామ్ డేట్స్ లేట్ అవుతాయా అని చెప్పేసి కంగారు పడకండి నాకు తెలుసు మీరు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే జాబ్ వస్తుంది అని ఖచ్చితంగా గ్యారంటీగా ఎవరు లేరు కాబట్టి ఆ గ్యారంటీగా నమ్మకంగా ధైర్యం తెచ్చుకోవడానికి చదువుకోవడం మాత్రమే మార్గము ఓకే ఇదొకటి ఇక లాస్ట్ వన్ అసలు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిపోయిందా అంతేనా ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటే బోర్డు మెంబర్సు చైర్మన్ వచ్చేసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయినట్లా అంటే కాదు ఓకే ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి అన్నట్లుగా ఇప్పుడు చైర్మన్ ఎవరుంటే ఏంటి అక్కడ ఉండాల్సింది అక్కడ చేయాల్సింది ఎందుకు లీక్ అయింది ఎక్కడి నుంచి లీక్ అయింది దానికి కారణం ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలి పోనీ అది పక్కన పెట్టినా ప్రస్తుతం జరగకుండా ఉండడానికి ఏం చేసు ఏం చేస్తారు అంటే టెక్నికల్గా ఏం చేస్తారు టెక్నికల్ టీమ్ని ఏం చేస్తారు అందులో చేయాల్సిన సాంకేతికపరమైన మార్పులు ఏం చేస్తారు అదేవిధంగా డెవలప్మెంట్స్ ఏం చేస్తారు అదేవిధంగా ఈ బయోమెట్రిక్ కానీ ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా వాటికి ఏ నిర్ణయం తీసుకుంటారు దాంతోపాటు లీగల్గా లీగల్ టీమ్ని ఏ విధంగా మార్చుకుంటారు లీగల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు ఇలా వీటన్నిటికీ ఎక్కడి నుంచి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలని దానిపైన నిర్ణయాలు ప్రభుత్వము టీఎస్పీసీ ఏం తీసుకుంటుంది ఏం చేస్తు ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అది జరిగితే అప్పుడు టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరిగినట్లు కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేద్దాం అయితే ఈ ప్రాసెస్ జరుగుతున్న సమయంలోనే అది సైమల్టేనియస్గా అది కూడా అయిపోయే అవకాశం ఉంది సో అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఉచిత సలహా అయినప్పుడు కూడా చాలా విలువైన సలహా ప్రిపరేషన్ని కొనసాగించండి సబ్జెక్ట్ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ డెవలప్ చేసుకోండి టెస్ట్ సిరీసులు రాయండి మిస్టేక్స్ అన్నీ ఇప్పుడే ఓవర్కమ్ చేయండి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఉద్యోగం నాదే మీరు అనుకున్న ఉద్యోగం మీకు దక్కుతుంది అనే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి అలా డెవలప్ అయిన తర్వాత కూడా ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఎప్పుడు వస్తలేవు కాబట్టి ఆ మిగిలినటువంటి ఫైవ్ పర్సెంటేజా టెన్ పర్సెంటేజా మీకు నైంటీ పర్సెంటేజ్ మార్కులు వచ్చి స్టేట్ టాపర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇంకో టెన్ పర్సెంటేజ్ మార్కులు ఎక్కడ పోతున్నాయో అలా ఒక్కొక్క మార్కును పెంచుకునే ప్రయత్నం చేయండి అంతిమంగా మీరు చేసే ప్రతి కష్టానికి ప్రతి సమయానికి ప్రతి పనికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఐ విష్యూ హ్యాపీ రిపబ్లిక్ డే అదేవిధంగా ఒక మన నన్ను సపోర్ట్ చేసినందుకు ఈ త్రీ ఇయర్స్ ప్రత్యేక ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్